తెలంగాణలో టీడీపీ జెండా పీకేసిందా? ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయనిది, అందుకేనా గులాబీ బాస్ దెబ్బకి తెలంగాణ తెలుగు తమ్ముళ్ల పచ్చదనం మసకబారిందా? అవును, పరిస్థితులు చూస్తుంటే పొలిటికల్ వ్యూ ఉన్న ప్రతి వారి మదిలో మెదిలే ప్రశ్నలు ఇవే. ఐసీయూలో ఉన్న తెలంగాణ టీడీపీ ఆఖరి శ్వాసపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో టీడీపీ జెండా పీకేసిందే. ఈ జెండా పీకేద్దామన్న మాట ఎప్పుడో పదేళ్ల క్రితం ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, మీ గెస్సింగ్ కరెక్టే. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక ఆ పార్టీని వైఎస్ తన మాస్టర్ మైండ్ స్కెచ్లతో భ్రష్టు పట్టిస్తే, చంద్రబాబు తన కోవట్లతో పూర్తిగా భ్రష్టు పట్టించారు. అంతటితో ఆగకుండా పచ్చ అక్షరాలతో వండి వార్చిన వార్తలు రాసి తరించే ఎల్లో మీడియాతో కుమ్ముకై ప్రజారాజ్యం పార్టీనే లేకుండా చేయాలని భయంకరమైన కుట్ర పన్నింది టీడీపీ. ఎన్నికల్లో ప్రభంజన సృష్టిస్తుందని అనుకున్న ప్రజారాజ్యం కాంగ్రెస్ టీడీపీ కుటిల రాజకీయాలకు ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. 2009 ఎలక్షన్స్ అనంతరం ప్రజారాజ్యం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని చిరంజీవి మీటింగ్స్ పెట్టారు. వచ్చే ఎన్నికల వరకు ప్రజారాజ్యం పార్టీ ఉంటే ఈసారి చీలే ఓటుకి టీడీపీ కనిపించదని భయపడిన చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు నాటి మీడియా ట్రిక్స్ ప్లే చేశారు. మీడియా మేనేజ్మెంట్ అస్త్రాన్ని తీశారు. చంద్రన్న చెప్పిందే వార్తగా రాసే తన ఎల్లో మీడియాకు ఓ మంచి టాప్ బ్యానర్ టైటిల్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వెళ్లిందని అంటారు. ఆ టైటిల్ జెండా పీకేద్దాం, ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి నడపలేకపోతున్నారని, ఇక పార్టీ మూసేద్దామని అనుకుంటున్నారని, ఇక రేపో మాపో ప్రజారాజ్యం జెండా పీకేస్తారని ఓ ఫేక్ వార్తను సృష్టించి అప్పటికప్పుడు మసాలా వేసి దట్టించి తమ ఊహలకు జర్నలిజం అనే పదాన్ని జోడించి పబ్లిష్ చేసేశారు. నిజమైన జర్నలిజానికి సమాధి చేస్తూ రాసిన ఆ వార్త ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో కలకలం సృష్టించింది. ఆ వార్తలో నిజం లేదని చిరంజీవి ఎంత చెప్పినా అప్పటికే ఆ న్యూస్ రాష్ట్రమంతా వైరల్ అయిపోయింది. ఇక ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ అవుతున్న సమయంలో చేసేదేమీ లేక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేయాల్సి వచ్చింది. అయితే ఇలాంటి డర్టీ పొలిటికల్ గేమ్ కి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నారా చంద్రబాబు నాయుడే అన్న విషయం కూడా వైరల్ అయింది. మొత్తానికి ప్రభంజనంలా వచ్చిన పార్టీని భూస్థాపితం చేసే వరకు ఆనాడు చంద్రబాబు నిద్రపోలేదు. ముఖ్యంగా నాడు ప్రజారాజ్యం విషయంలో టీడీపీ చేసిన కోవట్ రాజకీయాలు, మీడియా మేనేజ్మెంట్లు దారుణమైనవి. తప్పు ఎప్పటికీ తప్పే, ఏనాటికైనా అది రివర్స్ అవుతుంది. దశాబ్దం గడిచింది, ఆనాడు టీడీపీ చేసిన పాపం ఇప్పుడు పండింది. 2009లో ప్రజారాజ్యాన్ని కూల్చడానికి జెండా పీకేద్దామని టీడీపీ ఇచ్చిన హెడ్లైన్ బూమరింగ్లా తిరిగి తిరిగి ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి గూబగుయ్యమనేలా తగిలింది. అవును, తెలంగాణలో టీడీపీ జెండా పీకేసింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల ఇక్కడ కుదరడం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అసలు కారణాలు వేరు. అసలు పోటీ చేయడానికి ఎవరున్నారని నామా నాగేశ్వరరావు గులాబీ తీర్థం పుచ్చుకున్నాక అప్పటి వరకు ముక్కలు ముక్కలు అయిన సైకిల్ పూర్తిగా సమాధైందే. ఇక చైన్ కూడా ఊడిపోయిందే. అసలే స్పీడ్ మీదున్న కారు దెబ్బకి తెలంగాణలో సైకిల్ పాట్లు పాట్లుగా విరిగి ముక్కలైంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ అక్రమ పొత్తుని తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. ఈ క్రెడిట్ అంతా గులాబీ బాస్ కేసీఆర్ కే దక్కుతుంది. తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ సూపర్ హిట్ అయిన వెంటనే పెట్టిన ప్రెస్ మీట్ లో బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు కేసీఆర్. ఒకటి కాదు, కేసీఆర్ చాలా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్లతో బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఊసు లేకుండా చేస్తామని చెప్పి మరీ సాధించారు కేసీఆర్. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాడే చంద్రబాబు నాయుడు. మాతో గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఓసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం, మేము నీ తెలుగు రాలే. మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 నీ నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ.
ఆగమాగం ఉన్నది. మీకు నల్గొండలో బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇలా ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, దబ్బని నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కోరి పతనాన్ని తెచ్చుకుంది. తెలంగాణలో 13 స్థానాలలో పోటీ చేసిన టీడీపీ జస్ట్ 2 సీట్లు గెలుచుకుంది. కేవలం 3.5% ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. తెలంగాణలో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైందని ఈ లెక్కలతో చెప్పొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పార్టీ, ప్రాంతీయ హోదా నిలబెట్టుకోవాలంటే ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు పొందాలి, 2 అసెంబ్లీ సీట్లు గెలవాలి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ 2 అసెంబ్లీ సీట్లు గెలిచింది. అందులో సత్తుపల్లి నుంచి గెలిచిన సన్రా వెంకట వీరయ్య గులాబీ ఆకాష్ దాటికి ఈ మధ్య టీఆర్ఎస్ శిబిరంలో చేరారు. ఇక మిగిలింది అశ్వరావుపేట శాసనసభ్యుడిగా ఉన్న మచ్చా నాగేశ్వరరావు, ఆయన కూడా రేపో మాపో టీఆర్ఎస్ లో చేరుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆతంతు కూడా పూర్తయితే తెలంగాణలో టీడీపీ 0, లెక్క ప్రకారం సాధించాల్సిన 6% ఓట్లు కూడా లేవు. కనుక తెలంగాణలో టీడీపీ దుకాణం బంధైనట్టే. నిబంధనల ప్రకారం పార్టీకి ప్రాంతీయ హోదా కూడా లేనట్టే. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్లో లింగులింగుమని అధ్యక్షుడు రమణ మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన కూడా షిఫ్ట్ అయితే షట్టర్ క్లోజ్ చేసి టూలెట్ బోర్డు పెట్టేయచ్చు. ఇంత క్లారిటీగా తెలంగాణలో టీడీపీ డిజాస్టర్ కనిపిస్తుంటే ఇంకా జాతీయ పార్టీ అంటూ చంద్రన్న ప్రచారాలు సిల్లీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇప్పుడు టీడీపీకి జాతీయ పార్టీ హోదా ఉందా లేదా అన్నది చంద్రబాబు కూడా చెక్ చేసుకోవాలి. నేషనల్ పార్టీ హోదా కావాలంటే 3 రాష్ట్రాలలో ప్రాతినిధ్యం ఉండాలి, మొత్తం సీట్లలో 2% అంటే 11 సీట్లు సాధించి ఉండాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ అప్పటికి 2 రాష్ట్రాలలో కలిపి 16 సీట్లు గెలిచింది. 3 రాష్ట్రంలో టీడీపీ ఆఫీసే తెరవలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే ధైర్యం తెలుగు తమ్ముళ్లకు లేదు. ఇక టీడీపీ పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుంది? ఇంట గెలవడమే కష్టమంటే పొరుగు రాష్ట్రంలో రచ్చ గెలుస్తుందట. ఏంటి బాబుగారు, ఏమైంది మీ అనుభవం? అక్రమ పొత్తుతో రచ్చరచ్చ చేసుకుని పక్క రాష్ట్రంలో డ్యామేజ్ అయిన టీడీపీకి జాతీయ అధ్యక్షుడు నేను అని చంద్రన్న, జాతీయ ప్రధాన కార్యదర్శి నేను అని లోకేష్ అంటుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అవును మరి, ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది మరి? కాంగ్రెస్ టీడీపీ అక్రమ కలయికతో తెలుగుదేశం పార్టీ అంపశయ్య మీదకు చేరిందే. టీడీపీ ఆవిర్భావ సిద్ధాంతాలకు పాడికట్టి బద్ధశత్రువు కాంగ్రెస్తో సిగ్గులేని పొత్తు పెట్టుకున్న రోజే తెలంగాణ ప్రజలు చంద్రబాబుని దూరం పెట్టారు. అప్పటి వరకు తెలంగాణలో టీడీపీ అంటే కాస్తో కూస్తో అభిమానం ఉన్నవారు కూడా ఆ అక్రమ సంబంధంతో తలోదారి చూసుకున్నారు. తెలంగాణ రిజల్ట్స్ రోజు టీడీపీ జెండా విరిగిపోయింది. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్ళు టీఆర్ఎస్ ఆఫీస్ ముందు అటూ ఇటూ తిరిగి చివరికి గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో పచ్చ జెండా పూర్తిగా కనుమరుగైపోయింది. తెలంగాణలో టీడీపీ మేజర్ డ్యామేజ్ కి కారణం ప్రజాకూటమి. రెండో కారణం కేసీఆర్ రాజకీయ మంత్రం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే లేరు. టీడీపీ నుంచి బలమైన ఆర్థిక మూలాలున్న నామా నాగేశ్వరరావు లాంటి వారు గులాబీ ఆకర్ష్ కి లొంగక తప్పలేదు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉండే ఖమ్మం జిల్లా కూడా నామా ఎగ్జిట్ తో ఖాళీ అయిపోయింది. ఇన్నాళ్లు ఖమ్మంలో పచ్చ జెండాను నిలబెట్టింది నామానే, ఇప్పుడక్కడ జెండా పీకేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ గోడ కూలుతోంది. ఒకప్పుడు తెలంగాణ టీడీపీ కంచుకోట. జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, ఎర్రబెల్లి, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి లాంటి నేతలు పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుంచే మొదలైంది. అప్పట్లో కాంగ్రెస్ మెడలు వంచేలా టీడీపీ పార్టీ క్యాడర్ను బలంగా తయారు చేసిన ఆ నేతల్లో చాలామంది విభజన అనంతరం టీఆర్ఎస్లో చేరారు. వారితో పాటే టీడీపీ క్యాడర్ కూడా కారెక్కిందే. అక్కడితో గులాబీ ఆకర్ష ఆగలేదు. ఒక్కొక్క లీడర్ పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ జై అన్నారు. ఇక ఓటుకి నోటు సినిమాతో తెలంగాణలో టీడీపీకి అంతో ఇంతో ఉన్న పరువు కాస్తా పోయింది. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్, టీడీపీలో అంతో ఇంతో ఫేమ్ ఉన్న లీడర్ రేవంత్ కూడా కాంగ్రెస్ గూటికి చేరాక పార్టీ ఇమేజ్ కూడా డార్క్ షేడ్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో వెతికితే రమణ, రావుల, పెద్దిరెడ్డి లాంటి ఎవరో కొద్ది మంది కనిపిస్తున్నారు.
వీరి పొలిటికల్ లైఫ్ కూడా కన్ఫ్యూజన్ లో పడింది. రోజు ఆఫీస్ లో కూర్చొని ఏం చేయాలా అని తలలు పట్టుకుని మరీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బాబు గారి డ్యామేజ్ కంట్రోల్ కి ఆపస్సోపాలు పడుతున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశంతోనే తాము పోటీ చేయడం లేదని, అబ్బో గొప్ప కవరింగ్ చేస్తున్నారు గాని అవేవీ వర్కౌట్ అయ్యేట్లు లేవు, తాదూర సందులేదు గాని మెడలో డోలని, తెలంగాణలో టీడీపీకే దిక్కులేదు, మొన్నటి ఎలక్షన్ రిజల్ట్స్ తో దిమ్మ తిరిగి ఇప్పటికీ షాక్ నుంచి కోలుకొని కాంగ్రెస్ ని గెలిపిస్తుందట, ఇప్పటికే టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాంరా బాబు అని ఉత్తమ్ టీం రోజూ శోకాలు పెడుతోంది. మళ్లీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తా అని చంద్రబాబు అంటుంటే హస్తం వణుకుతోంది. అందుకే చెడవకురా చెడేవు అంటారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీకి గోతులు తవ్వి చేసిన కుటిల రాజకీయం ఇప్పుడు తిరిగి తిరిగి టీటీడీపీ మెడకే చుట్టుకుంది. జెండా పీకేద్దామంటూ అప్పుడు మీడియా మేనేజ్మెంట్ తో చంద్రబాబు గేమ్ ఆడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీకి కూడా జెండా పీకేసే పరిస్థితే. గులాబీ జెండాల దాటికి రై రై అని దూసుకుపోతున్న కారు వేగానికి ఇప్పటికే టీడీపీ జెండా ఎగిరి ఎక్కడో మూలన పడింది. ఇక ఇప్పుడిప్పుడే ఆ జెండా ఎగిరే పరిస్థితి లేదు, ఆ జెండాని మోసే మనుషులు లేరు. సో చంద్రబాబు గారి భాషలో, తెలంగాణలో టీడీపీ జెండా పీకేద్దాం.